హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకు స్వాగతం ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా మీకు ఇంతకుముందు టూ టైప్స్ ఆఫ్ వడియాలు పెట్టాను ఇప్పుడు ఒక టైపు సగ్గుబియ్యంతో ఈ సగ్గు బియ్యాన్ని ముందుగా మనం ఒక వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి ఇవి పెద్ద సైజు సగ్గుబియ్యం చూసారు ఫ్రెండ్స్ ఈ సగ్గుబియ్యాన్ని బాగా మనం నేను టూ టూ కప్స్ తీసుకున్నాను ఈ టూ కప్స్ని బాగా వాటర్ క్లీన్ చేసేసుకొని డస్ట్ అది ఉంటుంది కదా దాంట్లోని అది క్లీన్ చేసి మంచి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని నేను ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చి ఆరు కప్పులు వాటర్ ఎస్ పెట్టుకున్నాను అంటే మనకి ఎసరు ఎలా పెట్టుకుంటే మనకి చిక్కగా చక్కగా వస్తాయి అందులో నేను టూ కప్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను అంటే టూ కప్స్కి వచ్చి నేను పన్నెండు కప్పులు వాటర్ వేసి అందులో నేను టూ కప్స్ వాటర్ వేసాను అంటే ఏంటి మినిమం పద్నాలుగు కప్పులు వాటర్ యాడ్ నేను వాడాను దీనికి వాటర్ బాగా రోలింగ్ బౌల్ అయిన తర్వాత దీన్ని మనం ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి లోపల అడుగుట్టకుండా ఉండలు కట్టకుండా ఉండడానికి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా అలా రోలింగ్ బౌల్ అలా మనం కలుపుతూ ఉడుకుతూ సగ్గు బియ్యం మెత్తగా ఉడికిపోయి మనకి చిక్కదనం రావాలి అన్నది మనం సగ్గుబియ్యం జావ కాసుకుంటాం కదా సేమ్ అలాగే అయితే ఇది వడియాలు పెట్టుకుంటాం కాబట్టి మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని మనం చేసుకోవాలి టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసాను అది కూడా నేను కల్లుప్పు వాడుతున్నాను కలుపు వాడడం వల్ల మనకి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి అలాగే నేను పండుమిర్చి అవన్నీ పేస్టా చేసుకున్నాను కదా అల్లం అది కూడా వేసుకున్నాను అది కూడా ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా చేసుకుంటే పీస్ పీసుల కింద మనకి మధ్యలో చక్కగా వడియాల మధ్యలో తింటూ ఉంటే వస్తాయి స్పైసీగా తగులుతాయి ఈ సగ్గుబియ్యం అనేవానికి బాగా మెత్తగా చిక్క గింజ ఉడికిపోయి జావ అన్నది చిక్కగా ఉండి మనకి అది ఉంటే వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఎందుకంటే విరగకుండా వస్తాయి కొంత బాగా కుక్ అవ్వకపోతే వడియాలన్నది ముక్క ముక్కల కింద అయిపోతాయి మనకి ఒకవేళ పల్చగా అయినా దాన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్క పెడితే అది సగ్గుబియ్యం జావ అనేది ముందుగానే చిక్కగా అయిపోద్ది అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను మనకు కావలితే వైట్ నువ్వులు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు మన టేస్టీకి తగినట్టుగా మనం ఏవైనా చేసుకోవచ్చు అలాగే ఇందులోని మనం టమాటా పేస్ట్ కానీ కొత్తిమీర పేస్ట్ కానీ క్యారెట్ కానీ పేస్ట్ కానీ అవి కూడా చేసి ఉపయోగించుకొని చక్కగా మనం వడియాలు పెట్టుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటాయి చూసారు కదా పాలకూర కూడా మనం రసం తీసుకొని వేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ వస్తాయి మంచి ఇమ్యూనిటీ అనేది మనకి బాడీలోకి వెళ్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ జావ ఉడికిపోయింది రెడీ చేసిన తర్వాత ఒక కవర్ పసుకొని మంచి ఎండలోని ఇలా మనకి ఏ సైజులో కాదు ఆ సైజులను వైడొయ్యాలన్నీ పెట్టుకున్నాను ఇవి సాయంత్రానికల్లా మనకి బాగా ఎండిపోయి అవే పైకి లేసిపోతూ ఉంటాయి అప్పుడు తీసేసుకొని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ డే కూడా బాగా ఎండలో పెట్టుకుంటే బాగా అలా డ్రై అయిపోతాయి చూసారు కదా అలా ఎండిపోయాయి మధ్య మధ్యలో చూసారా పచ్చిమిర్చి గింజలు ఆ మిరపకాయ ముక్కలు అన్నీ చిల్లీ ఫ్లెస్ లాగా ఉంటాయి నేను జీలకర్ర యూజ్ చేశాను మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు బాగా చిక్కగా దలసరిగా కావాలనుకుంటే పిండి అన్నది ఒక కప్పు వాటర్ తగ్గించుకుంటే కొంచెం చిక్కగా వస్తాయి మనకి వడియాలన్నది కొంచెం పలచగా కావాలి త్వరగా మనం ఆయిల్ ఇలా హీట్ ఎక్కుతూ చక్కగా వేగిపోవాలనుకుంటే కొంచెం పలచగా పెట్టుకోవాలి మన తినే టేస్ట్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది చూసారుగా నూనె ఎడికిన తర్వాత అలా ఒక్కొక్కటి వేయించుకొని తీసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచితే కలర్ అనేది చేంజ్ అయిపోద్ది అవి ఒక టిష్యూ పేపర్లు వేసుకుంటే వేస్ట్ ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది మనకి ఏ స్నాక్స్ లేనప్పుడు కూడా పిల్లలకి ఇవి ఈవినింగ్ టైంకి స్నాక్స్ కింద కూడా చేసి పెట్టచ్చు మన ఇంట్లో చేసుకున్నావు కాబట్టి హెల్తీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన సగ్గుబిముడియాలు వేయకుండా ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చాయో తెల్లగా చూసారు కదా పొంగుతూ అలా అవి కూడా బాగా ఎండబెట్టుకుంటే డ్రై అవుతాయి కదా చూడండి చక్కగా మనం ఇరుక్కుంటుంటే ఎలా ఇరుగుతున్నాయో చక్క తెల్ల పువ్వుల్లాగా పొంగుతూ చక్క పెద్దవిగా వచ్చాయి మనకి ఏ సైజు కావాలి ఆ సైజులో పెట్టుకోవచ్చు ఈ ఒడియాలు కూడా అంత క్రిస్పీగా మనం ఇరుపుకుంటే ఇరిగిపోయేలాగా ఉండాలి అప్పుడు మనకి వడియాలన్నవి సంవత్సరం పాటు బాగా నిలవ ఉంటాయి మధ్యలో ఎప్పుడైనా తేమొస్తేపుడు ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ మంచి గాలి తగలని డబ్బాలో ప్లాస్టిక్ బాక్స్ సీసాలో కానీ అండ్ ఇట్లా వేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ నేను ఎలా పెట్టాను మీరు కూడా అనుకున్నప్పుడు ఎలా చేసుకొని అవి ఎలా వచ్చాయని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి మా ఛానల్ కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మనం వడియాలన్నవి చక్కగా ఎంత ఈజీగా సింపుల్ మెదడ్లో ఎలా తయారు చేశానో కూడా మీకు తెలుసు ఇంకా ఇలాగే చాలా వడియాలన్న రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి చూడలేని వాళ్ళ